సార్ ఇప్పుడు టీడీపీ అంటే నారా ఫ్యామిలీయే కాదు నందమూరి ఫ్యామిలీ కూడా ఉంది. చాలామంది అభిమానులు ఇక్కడ జూనియర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అభిమానుల కోరిక, పార్టీ అభిమానుల కోరిక. ఏంటంటే మీ సమావేశాల్లో దీనికి సంబంధించిన చర్చలు ఏమైనా జరుగుతున్నాయా రాజకీయాలకు సంబంధించి? ఏం లేవు అసలు, ఎవరన్నా వస్తాంటే వరుద్దంటారమ్మా, మీకు అర్థం కాలే. అసలు ఇష్యూ కాదు అది, ఎవరు అవునన్నా కాదన్నా నందమూరి ఫ్యామిలీ ఎవరన్నా వస్తాంటే ఎవరన్నా వద్దన్నారు, వస్తాంటే ఎవరు వద్దన్నారు. ఇంకోటి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు వల్లే జరిగింది అని చెప్పేసి ఆయనే చెప్తూ ఉంటారు, పార్టీ శ్రేణులు కూడా చెప్తూ ఉంటాయి. మేము కూడా చెప్తున్నాం అదే. అంటే ఇప్పుడు దాన్ని ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా, అంటే ఆంధ్ర పార్టీ అనే ముద్ర అనేది టీడీపీ మీద పడిపోయింది. బట్ ఎందుకంటే డెవలప్మెంట్ గురించి ఒక వాయిస్ అనేది ఎప్పుడు రేజ్ అవ్వకుండా ఉంటుంది టీడీపీ పార్టీ విషయంలో, మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి ఏమైనా ఒప్పుకుంటారా? లేదు లేదు, ఇప్పుడు ఎట్లుందంటే 2001 నుంచి డెవలప్మెంట్ ఏదైతే అయిందో అది ఎన్నేళ్ళ వరకు చెప్దాం, 50 ఏళ్ళ దాకా చెప్దామా? ఎన్టీ రామారావు పీరియడ్లో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏం జరిగింది అని మేము క్లియర్గా కేటగిరీగా చెప్తున్నాము. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, ఈ ఐటీ పార్క్స్ అన్నీ మా ఆయంలోనే జరిగినాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా ఆయంలోనే జరిగింది, స్టేడియాలు మా ఏరియాలోనే జరిగినాయి. ఒక్కటి కాదు కదా నీకు, ఎడ్యుకేషన్ యూనిట్స్ కానీ అవి కానీ ఇవి కానీ చంద్రబాబు నాయుడు ఆయంలో జరిగినాయి. అంటే మనం ఏమన్నామంటే అవి ఎవరు అవునన్నా కాదన్నా. మొన్న అసెంబ్లీలో క్లియర్గా కేటీఆర్ గారు ఓ ఇష్యూలో కాంగ్రెస్ వాళ్ళు మేం చేసినామన్నారు. లేదు మీరేదో చేసి రా చంద్రబాబు నాయుడు చేసినాను. అయితే నువ్వు ఎట్లా చెప్పినావని అడుగుదాం, ఆయన ఉన్నదే చెప్పారు కదా, మనం లేని ఏదన్నా చెప్తే అడగవచ్చు. అది అంటే మిగతా పార్టీ లీడర్స్ అందరూ కూడా ఓసీలు, ఈ పార్టీ మాత్రం బీసీలదే రాజ్యాధికారం అనే కోణంలో మీరు ఏమన్నా ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు? నేను మా కాన్సెప్ట్ అది, దాని మీదే పోతున్నామని చెప్తున్నాం. మేమేమంటామంటే ఇప్పుడు కాదండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే బీసీలకు పెద్దపీట వేసిండు. నేను చూడండి చరిత్ర, ఇప్పుడు జ్ఞానేశ్వరికి వచ్చిందంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ పెట్టబట్టుకనే నేను మండల ప్రెసిడెంట్, డైరెక్ట్ మండల ప్రెసిడెంట్ నేనే కాదండి. నువ్వు చాలామంది తీసుకో, ఎర్రమాల రామకృష్ణుడిని తీసుకో, అచ్చమ్మ ఎర్రమనాయుడిని తీసుకో, ఇంకేమన్నా తీసుకో, ఇంకేమన్నా తీసుకో, అందరు కూడా ఈ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ని తీసుకో, అందరు కూడా ఆ మూమెంట్లోనే అధిక శాతం బీసీలకు టికెట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉండే, ఓసీలకైతే సరే సరే వాళ్ళకి వాళ్ళదైన రాజ్యాంగం వాళ్ళు తీసుకుంటారు, బీసీలకు అటు కాకుండా ఇటు కాకుండా ఉండాలని తెలుగుదేశం వచ్చినాక బీసీల పార్టీ అనేది ముద్రపడ్డది అప్పుడే. ఇప్పటికి మా వాళ్ళు తెలుగు వాళ్ళు అంతా ఏమంటారు, తెలుగుదేశం మనదే అంటారు. ఊర్లలో పోయి మీరు ఎవరైనా మీరు వస్తే నేను తీసుకెళ్తాను నేను అన్న వాళ్ళు ఏమంటారో చూడండి. అది ప్రజలలో ఉన్నది, ప్రజల గుండెలలో ఉంది తెలుగుదేశం.